దేవ్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంట్లో ప్రధానమైన గదులలో ఒకటి పూజ గది, రెండవది లివింగ్ రూమ్, మూడవది వంట గది. అయితే వీటిలో ముఖ్యంగా పూజ గదికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ముఖ్యంగా ఒకేసారి ఇంటిని శుభ్రపరచాలంటే చాలా కష్టమవుతుంది. అందుకు చాలా శక్తి మరియు మనసుతో కలిగిన ఉత్సాహం ఉండాలి. అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వారు పూజ గదిని లేదా పూజ గదిలోని విగ్రహాలను ఈ విధంగా శుభ్రం చేస్తే మీకున్న దరిద్రం తొలగిపోయి అదృష్టం పడుతుంది. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయటం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అందరం పూజ గదిని వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకుంటాం. ముఖ్యంగా ఉత్తరం లేదా ఈశాన్యం లేదా తూర్పు వైపున పూజా గదిని ఏర్పాటు చేసుకుంటాం. అయితే కుంభరాశిలో జన్మించిన వారు పూజా గదిని ఎలా ఉంచుకోవాలి మరియు ఎలా శుభ్రపరచుకుంటే దరిద్రం పోయి అదృష్టం పడుతుంది అనే విషయాలను తెలుసుకుందాం. ఒకవేళ కుంభరాశి వారి ఇల్లు పెద్దగా ఉంటే ఇంటి మధ్యలో పూజా గదిని పెట్టుకోవాలి. మరి ప్రతిరోజు పూజా గదిలో దైవ స్తోత్రాలు పఠించాలి. ఇవి ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ఇంట్లో చాలా రోజుల నుంచి పూజ చేస్తున్నప్పటికీ ఏ రోజు పూజ సామాగ్రి శుభ్రం చేయాలి అనే సందిగ్ధం ఉంటుంది. ముఖ్యంగా పూజ సామాగ్రిని, విగ్రహాలను ఎల్లప్పుడూ తడిగుడ్డతో గురువారం రోజే శుభ్రం చేయాలి. ఎందుకంటే మనం శుక్రవారం ఇంటిని తుడుచుకోవడం, ఇంటిని పరిశుభ్రం చేసుకోవడం వంటివి చేస్తే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అయితే కొంతమంది దేవుళ్ళలో మాంసాహారాన్ని అంగీకరించే దేవుళ్ళు ఉంటారు. అలాంటి దేవుళ్లకు మాంసాహారం తిన్న తర్వాత కూడా ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కొని దీపం వెలిగించవచ్చు. కానీ శాకాహార దేవులకు అలా చేయకూడదు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం స్నానం చేయడం, ముందుగా దీపాన్ని వెలిగించడం వంటివి చేసి ఆ తర్వాత పనులను ప్రారంభించడం వలన కుటుంబానికి ఎంతో మంచిది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు పూజ గదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచినట్లయితే మంచి ఫలితాలను పొంది లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. చెత్త లేకుండా కూడా పెట్టుకోవాలి. అలాగే పూజ గదిలో తెలుపు లేదా పసుపు లేదా నీలం రంగులో పెయింటింగ్ వేసుకోవాలి. ఇలా చేసినట్లయితే కుంభరాశి వారి దరిద్రం పోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అదృష్టవ్యోగం పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ రూమ్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.